హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద కోర్స్ మ్యాంగో ఎక్స్పోర్ట్ చేసేటప్పుడు ఇంకా ఏమేమి ఐటమ్స్ ఉంటాయి ఇక్కడ ఇక్కడ మనము గ్రేడింగ్ అన్నట్టు చేస్తాం ఇంతకుముందు వీడియోలో చెప్పినాను డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్కి డిఫరెంట్ డిఫరెంట్ గ్రేడింగ్స్ అన్నట్టు చేస్తాం ఇక్కడ మనము మ్యాంగోస్ని ఇప్పుడు త్రీ గ్రేడ్ కేటగిరీస్లో చేస్తా పెడుతున్నాం అనుకోండి ఒకటి ఒక కేటగిరీ ఏంటంటే టూ హండ్రెడ్ గ్రామ్స్ నుంచి టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఫ్రూట్ కేటగిరీ ఒకటి పెట్టండి సెకండ్ కేటగిరీ టూ ఫిఫ్టీ వన్ టు త్రీ హండ్రెడ్ గ్రామ్స్ కేటగిరీ ఒకటి పెట్టండి థర్డ్ కేటగిరీ ఏంటంటే త్రీ హండ్రెడ్ నుంచి త్రీ ఫిఫ్టీ గ్రామ్స్ కేటగిరీ అన్నట్టు పెట్టండి ఇలా మ్యాంగోస్ డూ నాట్ నార్మల్లీ పోస్ట్ హార్వెస్ట్ ట్రీట్మెంట్ ఫర్ లోకల్ మార్కెటింగ్ ఇప్పుడు ఈ ఇది పాయింట్ ఏంటంటే ఇప్పుడు మ్యాంగోస్ వేరే ఐటమ్స్ ఉన్నాయనుకోండి వేరే ఐటమ్స్ కట్ చేసిన తర్వాత దానికి మరి ఏదైనా ట్రీట్మెంట్ చేయాలి కెమికల్స్ పెట్టాలి అది అలా చేసేసి అది మార్కెట్లో తీసుకురావాలి కానీ ఇక్కడ ఏంటంటే మన మ్యాంగోస్కి అటువంటి ఐటమ్ ఏం చేసే అవసరం ఏమి ఉండదు జస్ట్ కట్ చేయడము మరియు మార్కెటింగ్ చేయడము ఎక్స్పోర్ట్ చేయడమే ఉంటుంది మ్యాక్సిమంగా అయితే ఇక్కడ మనం కేటగిరీస్లో మన ఫ్రూట్ కేటగిరీ యాజ్ పర్ ఎక్స్పోర్ట్ నామ్స్ ప్రకారం మనము గ్రేడింగ్ టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ గ్రామ్స్లో మధ్యలో ఒక ఫ్రూట్ని మనం గ్రేడింగ్ చేయాలి ఫస్ట్ కేటగిరీ సెకండ్ కేటగిరీ టూ ఫిఫ్టీ అండ్ త్రీ హండ్రెడ్ గ్రామ్స్ కేటగిరీలో పెట్టాలి వెయిట్ని పరంగా నెక్స్ట్ త్రీ హండ్రెడ్ టు త్రీ ఫిఫ్టీ ఇలా ఫస్ట్ గ్రీడింగ్ చేసుకోవాలి ఈ నార్మ్స్ ప్రకారం మీరు ఎక్స్పోర్ట్ చేస్తే చాలా ఎక్సలెంట్ ఉంటుంది ఇప్పుడు మీరు మీ వెబ్సైట్లో కూడా దీని గురించి డీటెయిల్స్ రాసినప్పుడు ఇలా రాయొచ్చు మీరు ఫస్ట్ కేటగిరీ ఫ్రూట్స్ ఇన్ని కంటైనర్స్ పంపిస్తున్నాం సెకండ్ కేటగిరీ ఫ్రూట్స్ ఇన్ని కంటైనర్స్ పంపిస్తున్నాం థర్డ్ కేటగిరీ ఫ్రూట్స్ ఇన్ని కంటైనర్స్ పంపిస్తున్నాం అని రాయొచ్చు ఇలా చేసినట్టయితే మీకు ఆర్డర్స్ అనేవి ఎక్కువ రావడం ఖాయం ఎందుకంటే వాళ్ళు కూడా సైజెస్ని చూస్తారు కదా ఎంత సైజు ఉంది ఏముంది ఆ సైజులో ఎంత వీళ్ళు ఇవ్వగలుగుతానో ఇవ్వ ఇవ్వగలుగుతారు అక్కడ మన వెబ్సైట్ కనుక ఉంటే అక్కడ మెన్షన్ అన్నట్టు క్లియర్గా చేయాలి లేదంటే వాళ్ళు అడిగినప్పుడు చెప్పాలి ఇక్కడ ఎన్ని ఈ టూ హండ్రెడ్ నుంచి టూ ఫిఫ్టీ గ్రామ్స్ది మేము టూ కంటైనర్స్ పర్ మంత్ పర్ వీక్ ఇవ్వగలుగుతాము త్రీ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ గ్రామ్స్ మనం పర్ వీక్ పర్ మంత్ ఇవ్వగలుగుతాం ఇది కూడా ఈ మ్యాటర్ కూడా కమ్యూనికేషన్లో వస్తుంది బయర్ కమ్యూనికేషన్లో ఈ మ్యాటర్ అనేది వస్తుంది కాబట్టి మీరు ఈ మ్యాటర్ క్లియర్గా చెప్పాలి వాళ్ళకి అర్థమయ్యేటట్టు క్లియర్గా చెప్పాలి ఆన్ కమర్షియల్ స్కేల్ మ్యాంగోస్ ఆర్ ఎక్స్పోర్టెడ్ ఆర్ సమ్ టైమ్స్ డిప్డ్ ఇన్ హాట్ వాటర్ కంటైనింగ్ ఫంగిసైడ్ ఫర్ ద కంట్రోల్ ఆఫ్ దిస్ డిసీజ్ దిస్ ట్రీట్మెంట్ ఈజ్ నాట్ అప్రిపీటెడ్ ఫర్ స్మాల్ స్కేల్ ఆపరేషన్స్ ఇప్పుడు కొన్ని సందర్భాలలో ఇప్పుడు కొన్ని సందర్భాలలో ఏమైతుందంటే కమర్షియల్ స్కేల్ పెద్ద స్కేల్లో మనం కంటైనర్స్కి కంటైనర్స్ పంపిస్తున్నాం అయితే ఆ హాట్ వాటర్లో డిప్ చేయడము ఫ్రూట్ని మన మ్యాంగోస్ని ఫ్రూ డిప్ చేయడము వాటర్ కెంటైనింగ్ ఫంగీసైడ్ సైడ్ అంటే ఇప్పుడు అదే జస్ట్ ఒక నేచురల్ కెమికల్ నేచురల్ ఆర్గానిక్ కెమికల్లో మనం డిప్ చేసేసి దాన్ని క్లిక్ చేయడం జరుగుతుంది ఎందుకంటే ముందు అది ఎక్స్పోర్టింగ్ టైంలో ఎటువంటి డిసీజ్ రాకుండా ఉండడా ఉండడానికి అలా చేస్తాం కానీ చిన్న చిన్న సప్లై చేస్తున్నారు చిన్న ఎక్స్పోర్ట్ చేస్తున్నప్పుడు అంతా ఇవి అవసరం పడదు ఎందుకంటే చిన్నగా ఉంటుంది తొందరగా వెళ్ళిపోతుంది ఇప్పుడు వేరే ఐటమ్స్తో వాళ్ళు పంపించేస్తారు తొందరగా పంపి పంపించేస్తారు తక్కువ టైంలో వెళ్తుంది తక్కువ ఉంటుంది కాబట్టి అట్ ఇటువంటి ట్రీట్మెంట్ చిన్న కం షిప్మెంట్స్కి అంతా అవసరం ఉండదు కానీ పెద్ద షిప్మెంట్స్కి ఇది అవసరం ఉండొచ్చు కాబట్టి ఏంటంటే దీని గురించి కూడా కొద్దిగా మొత్తం ఇన్ఫర్మేషన్ మీ దగ్గర ఉండాలి నెక్స్ట్ పోస్ట్ హార్వెస్ట్ లాసెస్ ఇన్ మ్యాంగోస్ హ్యావ్ బీన్ ఎస్టిమేటెడ్ ఇన్ ద రేంజ్ ఆఫ్ ట్వంటీ ఫైవ్ టు ఫార్టీ పర్సెంట్ ఆఫ్ ఫ్రమ్ హార్వెస్టింగ్ టు కన్జంప్షన్ స్టేజ్ ఈ పాయింట్ కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే మ్యాంగోస్లో కూడా లాసెస్ అనేవి జరుగుతాయి ఒక శాతం ట్వంటీ ఫైవ్ టు ఫార్టీ పర్సెంట్ కూడా లాస్ అనేది జరిగే అవకాశాలు ఉంటాయి ఇక్కడే బిజినెస్ పాయింట్ ఉంది మీ ఫ్రూట్ అనేది ఎంత శాతం లాస్ అవుతుంది ఇప్పుడు ఎలాగైనా ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత కూడా అక్కడ కొన్ని పాలు కావడం జరుగుతుంది అది ఫ్రూట్ కదా మీరు కూడా ఆపలేరు దాన్ని ఏదో ఏ ఏదో రకంగా ఒక ఇరవై శాతము ముప్పై శాతము నలభై శాతం ఏదో డ్యామేజ్ అనేది జరుగుతూనే ఉంటుంది కానీ ఆ డ్యామేజ్ అనేది తగ్గించాలి ఆ డ్యామేజ్ తగ్గిస్తేనే మీకు ఎక్కువ ఆర్డర్స్ వస్తాయి కాబట్టి ఆ క్యాలిక్యులేషన్ ఇప్పుడు చూడండి సక్సెస్ అండ్ ఫెయిలియర్లో ఎక్కువ డిఫరెన్స్ అనేది ఉండదు బిజినెస్లో కావచ్చు లేదంటే మన పర్సనల్ లైఫ్లో కావచ్చు ఇక్కడ సక్సెస్ అండ్ ఫెయిలియర్లో చాలా చిన్న తేడా ఉంటుంది ఇప్పుడు ఒక ఎగ్జామినేషన్ రాసిన తర్వాత మనకి ఫస్ట్ ర్యాంక్ వచ్చే పర్సన్కి సెకండ్ ర్యాంక్ వచ్చే పర్సన్కి ఒక వన్ పర్సెంటే తేడా ఉంటుంది కానీ ఫస్ట్ ర్యాంక్ పర్సన్కి అప్రిషియేషన్ చాలామంది అప్రిషియేట్ చేస్తారు ఒక వన్ సింగిల్ మార్క్ అయినా కానీ చాలామంది అప్రిషియేట్ చేస్తారు అలాగే ఎక్స్పోర్ట్లో కూడా మీరు ఈ పర్సంటేజ్ని ఎంత తగ్గించగలుగుతారో దాన్ని బేస్ చేసుకొని మీకు ఎక్కువ ఆర్డర్స్ అనేవి రావడం జరుగుతుంది అక్కడ ఎండ్ యూజర్ మనకి ఎక్స్పోర్టర్ ఇంపోర్టర్ ఏం చూస్తారంటే ఈ ఈ పర్సన్ నుంచి తీసుకుంటే నాకు ఫ్రూట్స్ అనేవి చాలా తక్కువ డ్యామేజ్ అవుతాయి వాళ్ళు ఎటువంటి కెమికల్స్ యూజ్ చేస్తున్నారో లేదంటే ఎటువంటి స్టోరేజ్ వాళ్ళ దగ్గర ఉందో నాకు తెలియదు కానీ వాళ్ళ ఫ్రూట్స్ వచ్చిన తర్వాత చాలా క్వాలిటీగా ఉంటాయి టేస్టెడ్గా ఉంటాయి కానీ ఇంకా అది లాస్ ఎక్కువ కాదు నాకు జస్ట్ ఏదో ఫైవ్ పర్సెంట్ అయింది ఓకే టెన్ పర్సెంట్ అయింది ఓకే కానీ మరీ ఎక్కువ లాస్ అన్నట్టు నాకు జరగదు కాబట్టి నేను వాళ్ళతోనే ఆర్డర్స్ అన్నట్టు వాళ్ళ ఫీలింగ్ ఉంటుంది అంటే మనం వైఆర్ మైండ్ సెట్తోనే మనం వర్క్ చేస్తున్నట్టయితే మన బిజినెస్ అనేది ఎక్కువ గ్రో అవుతుంది నెక్స్ట్ ఈ ప్రాపర్ మెథడ్స్ ఆఫ్ హార్వెస్టింగ్ నేను ఇంతకుముందు చెప్పినాను వీడియోస్లో ఇలా కట్టింగ్ చేసేటప్పుడు ఇలా మొత్తం ఫ్యాక్టర్స్ని చూడాలి హార్వెస్టింగ్ చేసేటప్పుడు ట్రాన్స్పోర్టేషన్ చేసేటప్పుడు స్టోరేజ్ చేసేటప్పుడు ఇది చూసినట్టయితే చాలా వరకు బెనిఫిట్ అవుతుంది ఈ ట్రైనింగ్స్ తీసుకున్న తర్వాత మీరు ఈ పాయింట్స్ని రాసుకొని ఈ పాయింట్స్ని ఫాలో అయినట్టయితే మీకు చాలా బెనిఫిట్ జరుగుతుంది నెక్స్ట్ వీడియోలో ఇంకా వేరే విషయాల గురించి స్టోరీస్ గురించి మాట్లాడుతుంది